హాయ్ అండి, మీరు థంబ్నైల్లో చూసినట్టుగా నాకైతే యూట్యూబ్ శాలరీ వచ్చేసింది. దాని గురించి చెప్పబోయే ముందు నా పేరు సంధ్య, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, నా శాలరీ ఎంత వచ్చింది, నాకు ఎర్నింగ్ ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అని చెప్పబోయే ముందు మీకు ఒక రెండు మాటలు చెప్తాను. అంటే ఎన్నాళ్ళైంది నేను ఛానల్ స్టార్ట్ చేసుకొని, ఎట్లా వచ్చింది అంటే డబ్బులు ఎంత వచ్చాయి ఎట్లా వచ్చాయి అనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసుకొని ఒక 11 మంత్స్ అయిందండి. లాస్ట్ డిసెంబర్లో అట్లా ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే ఛానల్ స్టార్ట్ చేయటము అనేది అంటే ఎట్లా అనేది నాకు ప్రాసెస్ తెలియదు, అంటే డబ్బులు ఇట్లా వస్తాయి ఇది అనేది తెలియదు, మెల్లమెల్లగా తెలుసుకున్నాను. అయితే నాకు మానిటైజేషన్ స్టార్ట్ అయ్యి ఒక 3 మంత్సే అయ్యిందండి. అంటే 3 మంత్స్ తర్వాత మాత్రమే నాకు ఫస్ట్ శాలరీ అనేది వచ్చింది. అయితే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చెప్తాను. అయితే మనం పెట్టుకున్న వీడియోస్కి అందరూ చూసి ఒక 4000 అవర్స్ వ్యూ టైం అవ్వాలి. 4000 మినిట్స్ కాదండి, అవర్స్. అంటే మన వీడియో 4000 అవర్స్ మన ప్రేక్షకులు అనేది చూడాలి. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మానిటైజేషన్ కావడానికి. 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ 4000 అవర్స్ వాచ్ టైం అనేది కావాలి. అప్పుడు మాత్రమే మనకి మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ ఇన్ ద సెన్స్ దాని మీనింగ్ ఏంటి అంటే మనము డబ్బులు సంపాదించుకోవడానికి ఎలిజిబుల్ అని. డబ్బులు ఎట్లా సంపాదించుకుంటాం, మన వీడియోస్లో వచ్చే యాడ్స్ ద్వారా మనకి డబ్బులు అనేవి వస్తాయి. సో మనము మానిటైజేషన్ అయ్యి అవ్వగానే మనకి యాడ్స్ వస్తాయి కానీ డబ్బులు రావు. ఎందుకంటే అన్ని రోజులు మనం పాత వీడియోస్ తీస్తాం కదా, వాటికి డబ్బులు రావు. ఆ రోజు నుంచి కౌంట్ అవుతాయి అన్నమాట. ఆ రోజు నుంచి మనకి మానిటైజేషన్ అయిన రోజు నుంచి మనకి వ్యూస్ ఏవైతే కౌంట్ అవుతాయో వాటికి మాత్రమే, అంటే యాడ్స్ వచ్చిన వాటికి మాత్రమే మనకి డబ్బులు అనేవి వస్తాయి. సో అట్లా నాకు 3 మంత్స్ పట్టింది ఒక శాలరీ తీసుకోవడానికి. ఫస్ట్ మంత్లో వచ్చి నాకు ఒక $30 వచ్చింది. సెకండ్ మంత్లో ఒక 40 వచ్చింది. థర్డ్ మంత్లో కొంచెం ఎక్కువ వచ్చి, అంటే కొంచెం అంటే యావరేజ్లో అంతగానే వచ్చింది. సో దానివల్ల నాకు ఎప్పుడైతే, అయితే మనకు శాలరీ ఎట్లా ఇస్తారంటే, అరే అదేంటి మీకు ఫస్ట్ మంత్లోనే $30 వచ్చాయి కదా రాలేదంటే, లేదండి మనకు మినిమం ఒక $100 అయితే కానీ యూట్యూబ్ అనేది మనకి డబ్బుల్ని రిలీజ్ చేయదన్నమాట. మినిమం ఒక $100 అయితేనే మనకి డబ్బులు వేస్తారు. అంటే కొంచెం 100 కంటే తక్కువ చిల్లర అమౌంట్ ఏదైతే ఉంటుందో, చిల్లర ఇన్ ద సెన్స్ తక్కువ అమౌంట్, అంటే ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది యూట్యూబ్ వాళ్ళు వేయరండి. 100 అబోవ్ అయితేనే, 100 వరకు అవుతేనే మనకి శాలరీ అనేది వాళ్ళు వేస్తారనమాట. సో అట్లా నాకు శాలరీ తీసుకోవడానికి ఒక 3 మంత్స్ అయితే టైం పట్టిందండి. అయితే ఈజీ అయితే కాదండి, ఎందుకంటే నేను చాలా వీడియోస్ పెట్టాను. అంటే నాకు తెలీదు అసలు ఫస్ట్ మనం ఎట్లా మనము మన ఛానల్ని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, ఎట్లా జనాలకు రీచ్ అయ్యేలాగా చేయాలి. వీడియోస్ అయితే తీస్తూ పెడుతున్నాను, కాకపోతే దాంట్లో బోల్డన్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం ముందుకనేది పోగలము. 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అంటే అంత ఈజీ కాదండి. 1000ఏ కదా అనిపిస్తుంది మన చుట్టాలు వీళ్ళు చేస్తారు కదా అని. సో అస్సలు అట్లాంటి నమ్మకాలు పెట్టుకోవద్దు. మనం మాత్రమే కష్టపడాలి. మన వీడియోస్ ద్వారా కష్టపడితేనే మనకి సబ్స్క్రైబర్స్ అనేది అవుతారండి. నాకైతే దాదాపుగా 7.5 మంత్స్ పట్టింది 1000 సబ్స్క్రైబర్స్ కావడానికి. అంటే ఆలోచించండి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. మనకు అనిపిస్తుంది ఒక ఫంక్షన్కి వెళ్తేనే మన వాళ్ళు ఒక 2000-3000 మంది ఉంటారు కదా, 1000 సబ్స్క్రైబర్స్ కావడం ఎంతసేపు అనిపిస్తుంది. కాదండి, చాలా కష్టము. అంటే ఒక 100 మందిని 200 మందిని మనం ఇట్లా చెప్పి చేయించుకోగలము, కానీ వీడియోస్ చూడరండి. వీడియోస్ చూసే వాళ్ళు మనకు కావాలి సబ్స్క్రైబర్స్గా. ఇప్పుడు వీళ్ళు మనం దగ్గరికి వెళ్ళేసి ఏమండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని వాళ్ళ మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, ఒక నెంబర్ అయితే పెరుగుతుంది. కానీ వ్యూ ఎట్లా వస్తుంది, వ్యూ టైం ఎట్లా వస్తుంది? సో అందుకని మనకు జెన్యున్గా మనకి వ్యూవర్స్ ఉండాలి, వ్యూ టైం అనేది రావాలి. అప్పుడు మాత్రమే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయినా యూజ్ అనేది ఉంటుంది. 4000 అవర్స్ కావాలి అంటే మనం ఎన్ని వీడియోస్ తీయాలి, ఎంతమంది మన వీడియోస్ని చూడాలి? సో అర్థమవుతుంది కదా మీకు. దానికోసమని ఎవ్రీడే అయితే మనం వీడియోస్ పెట్టాలండి. నాకు ఎందుకు లేట్ అయింది అంటే మధ్యలో నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేసి 2-3 నెలలు అసలు ఛానల్ని వదిలేశాను అనమాట. అప్పుడో ఇప్పుడో పెట్టాను తప్ప ఎక్కువైతే పెట్టలేదు, ఛానల్లో వీడియోస్ పెట్టలేదు. సో అందుకని నాకు చాలా టైం పట్టింది. కొంతమందికి అయితే 1 మంత్లో కూడా అవుతుంది, 2 మంత్స్లో కూడా అవుతుంది మానిటైజేషన్. డిపెండ్స్ అపాన్ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ టాలెంట్ని బట్టి అవుతుంది.
నాకేంటంటే మనది గార్డెనింగ్ ఛానల్ కదా, సో గార్డెనింగ్ గురించి తప్ప వేరే ఏం చెప్పుకోలేము. అందుకనే మనకి అంత టైం పట్టింది. వేరే టెక్నికల్ ఛానల్స్ ఇలాంటి కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి, అలాంటివి అంటే తొందరగా మనం డెవలప్ అయ్యే టాపిక్స్ కూడా ఉంటాయన్నమాట. అలాంటివి తీసుకున్నట్లయితే మనం కొంచెం తొందరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునే వాళ్ళకి నాది ఒక చిన్న సజెషన్ అండి, దాన్ని మన ఛానల్ పెట్టకుండా ఒక వారం 10 రోజులు కొంచెం రీసెర్చ్ చేయండి. టాపిక్ పైన కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో మీరేం చెప్పగలుగుతారో, అంటే మీకు అవైలబిలిటీస్ ఏమున్నాయో చూసుకొని ఛానల్ స్టార్ట్ చేసుకోండి. అప్పుడైతే అంటే మీరు టాపిక్స్ ఎత్తుక్కునే అవసరం అనేది ఉండదు. ఇప్పుడు నాది గార్డెనింగ్, సో ఆల్రెడీ నాకు 250 దాకా వీడియోలు అయిపోయాయి. సో టాపిక్స్ అనేవి కొత్త కొత్త ఎత్తుకోవడం అనేది చాలా కష్టం అవుతుందన్నమాట. సో అట్లా కాకుండా మనకి టాపిక్స్ అంటే ఎన్నో ఎన్నో రకాలుగా చెప్పగలిగే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అట్లాంటివి వ్లాగ్స్ ఇట్లాంటివి తీసుకొని మీరు, అంటే నా సజెషన్ మాత్రమే మీ ఇష్టం, అట్లా అయితే మీకు చెప్పుకోవడానికి చాలా టాపిక్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేను పడే ఇబ్బంది ఏదైతే ఉందో అది ఉండదు. ఇది కూడా చెప్పుకోవచ్చు, కానీ చెప్పిందే అంటే చెప్పిన దాంట్లో కొత్తది ఎత్తుకోవాలి. వేరే అయితే ఏమంటున్నానంటే ఇంకా చాలా స్కోప్ ఉంటుంది. సో కొంచెం రీసెర్చ్ చేసి మీ వల్ల నా వల్ల ఇదే అవుతుంది. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటాను, నాకు పైన టెర్రస్ గార్డెన్ ఉంది, ఇంటి ఎదురుగా ఫ్లాట్లో ఒక గార్డెన్ ఉంది, నాకు లాన్ ఉంది. సో అందుకని నాకు కొంచెం టాపిక్స్ ఉన్నాయి, నా అంటే రన్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కూడా నేను రన్ చేసుకుంటున్నాను, కానీ కొన్ని మొక్కలే ఉండి కొంచెమే అంటే చెప్పడానికి చాలా ఉంటాయి కానీ చెప్తున్నాను. ఒకవేళ అట్లా కొంచెం స్కోప్ అనేది తక్కువ ఉన్న దానికంటే స్కోప్ అనేది ఎక్కువ ఉన్న టాపిక్ని ఎంచుకున్నట్లయితే మనకి వాచ్ టైం అనేది చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు నా గార్డెనింగ్ ఛానల్కి వాచ్ టైంని నేను గెయిన్ చేసుకోవడానికి నాకు అంత టైం పట్టింది. సో నేను పడ్డ ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు పడకూడదు అని చెప్తున్నాను. అంటే గార్డెనింగ్ ఛానల్లో కూడా కేపబిలిటీ చూపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్తున్నాను కదా. అది మన అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఎట్లయితే నాకు చివరిగా నాకైతే ఫస్ట్ శాలరీ అనేది నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది. అయితే యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే మనకు వచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఏది మనం డైరెక్ట్గా ఇక్కడ చెప్పకూడదన్నమాట. సో నేను మీకు ఒక హింట్ ఇస్తాను, దాని ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరందరూ నా పైన వాటర్ ప్రూఫింగ్ నిన్న మొన్న చేయించాను కదా, వీడియో చూసుంటారు కదా. సో దాంట్లో చెప్పాను, అయితే మేస్త్రికి ఎంత జీతం ఇచ్చాను అనేది నా ఆ వీడియోలో ఉంది, చూడండి. ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. సో దాంట్లో వచ్చిన ఒక మనకి సగం మేస్త్రికి మనకి ఇచ్చిన డబ్బుల్లో సగం డబ్బులు నాకు ఈ మంత్ వచ్చాయండి, నేను సంపాదించుకోగలిగాను. సో మీకు ఇప్పటికైతే అర్థమైపోయింది కదా నాకు ఎంత వచ్చింది ఏంటి అని, ఎంత కష్టం ఉంటుందో. చాలా ప్రాసెస్ ఉంటుందండి, నేను చెప్పింది మాత్రం చాలా తక్కువే. అంటే చెప్పాను కదా, డిపెండ్స్ అపాన్ లక్. ఒకరికి నెలలోనే అవుతుంది, ఒకరికి సంవత్సరం అయినా కూడా మోనటైజేషన్ అవ్వదు. నాకు అటు కాకుండా ఇటు కాకుండా అయ్యింది. ఓకే, ఇలా ఫైనల్గా నాకంటూ మోనటైజేషన్ అనేది కంప్లీట్ అయ్యింది, ఒక శాలరీ వచ్చింది. దానికి కారణం కూడా చూసే మీ అందరూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నమస్తే.